సచివాలయం కాడికి ఒక ముసలాయన్ని తీసుకుపోవాలంటే ఒక అర కిలోమీటర్ ఒక పావు కిలోమీటర్ ఉంటుంది. సచివాలయం ఇళ్ళ పక్కన ఉండవుగా ఆడ తీసుకుపోవాలంటే ఒక ఆటో కావాలా, ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలా, కొడుకులు కూడా పెట్టలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి మాకు కొడుకు అని చెప్పుకునే పరిస్థితుల్లో నువ్వు ఈ పని చేసావంటే నువ్వు వ్యసనం తట్టుకోలేక చేసినట్ట. లేదు నేను పరిపాలన చేయలేనులే, నేను చేయలే, నేను ఓడిపోవటానికి ఏదన్నా ఒక పని చేద్దామని చెప్పి ఈ పని చేస్తున్నట్ట. నువ్వు మీరు ఒక మాట చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు పార్టీల గురించి కాదు, ఇక్కడ మీ కోళ్ళ వాలంటీర్ అన్నారు. మరి మీ ఇంటికి పోయేసి ఏదైతే ఉందో ఆ లబ్ధిదారుడికి అంతవరకు ఫెన్షన్ వరకు వేస్తున్నారా, ఓట్లు అడుగుతున్నారు వైసీపీకి? అసలు ఓట్లు అనేది వాళ్ళకి అసలు సంబంధం లేదు, మాకు అసలు సంబంధం లేదు. ఫస్ట్ కానీ చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము వైసీపీ పార్టీ వాళ్ళం, మేము అభిమానులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా వాలంటీర్లకు మీకు ఇది చెప్పండి అమ్మా అని పరిస్థితిగా చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు అట్లాంటి పనులు అప్పట్లో. ఏది అందుట్లో ప్రతిపక్షం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలే. నువ్వు దేనికి పనికిరావు, ఇప్పుడు వయసు అయిపోయినా కూడా ప్రతిపక్షంగా నిన్ను ఎందుకు పెట్టుకున్నావు? చంద్రబాబు నాయుడు ఆయనకి మనకి తేడా ఉందన్నట్టుగా ఉంచాడు, లేకపోతే నిన్ను ఎప్పుడో కింద దింపేసేవాడు, ఎక్కడ పోయేవాడు కూడా తెలియదు. కాబట్టి ప్రతిపక్షం లేకుండా చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కానీ మనం వెళ్ళకూడదు అని 5 4.5 సంవత్సరం నిన్ను అట్ట అడ్డం పెట్టుకున్నాడు, చేసుకున్నాడు. పరిపాలన అతన్ని మెచ్చుకోలేక నువ్వు, నీకు సరైన నాయకులు లేక చేతులు, ఒక పావులావు గారు ఒకడు, ప్రతిపక్ష కూడా ఒకడు ఉన్నాడు, ఒక పక్క శిరో పక్క ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని నువ్వేం చేయలేనని చెప్పి నీకు వచ్చేసింది ఆలోచన. నేను ఎటు గెలిచినా కూడా చేయలేను. ఈ పావులవాడలు కాదు, ప్రతిపక్ష రోడ్డు కాదు, వీళ్ళిద్దరు నాకు దొరికినందుకు అనుకోవాలా? కంటే జగన్మోహన్ రెడ్డి అంటే కొడుకును కానాల్సిన వాడిని నేను ఈ టైప్ను పెట్టాను. రాజశేఖర రెడ్డి గారు నేను స్నేహితులు అంటావు, ఆయనకు అన్నాడు మరి సింహానికి అన్నాడు ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు ఇంకా అతను వదిలిపెట్టరు. తను నువ్వు ఈ డైలాగ్ వింటుంటే చచ్చిపోతావు, నువ్వు రేపు గెలవంలోనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకుని నువ్వు చచ్చిపోతావు, అది కరెక్టు. సరే అంతవరకు ఉందనుకుంటే అయినవసరంగా వెళ్ళిన ముసలి కడుపులు కొట్టావు నువ్వు, అది అంత పాపమో తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు. ఏంది ఆయన చెప్పుకోవడానికి 190 ఉన్నాయి, నువ్వు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏటేజ్ ఎక్కినా కూడా సైకో పోవాలా, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలా, ఇవి చెప్పుకునేది మీరు. ఏ టేజీ మీదైనా నేను ఈ పని చేస్తాను, నేను గెలిస్తే ఈ పని చేస్తాను, గెలిచినప్పుడు ఈ పని చేశానని చెప్పి మీరు ఏమైనా చెప్పుకోవడానికి ఉందా? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 9 నవంబర్ పథకాలు అన్నాడు, 14 చేశాడు. సంతోషంగా ఉన్నారు జనం, పాడి పంటలతో ఇవాళ పచ్చని చెట్లు, పైర్లు పైర్లు ఒక తడిసిపోయిన ఒడ్లు కూడా రేట్లు అమ్మోహనమైన రేట్లు ఇచ్చి ఇవాళ ఎవడైనా కూటి కోసం తెచ్చేవాళ్ళు లేడు. జేబులో డబ్బులు, భేదవాడు అతి భేదవాడు, పొద్దున పూట ఎండలో పోయి పని చేసుకునేవాడికి కూడా ఇవాళ పనికి పోకపోయినా కూడా జేబులో డబ్బులు ఉంటున్నాయి.